ఒకే కులం ఒకే కులం చెప్పే ఈ మొరిగే కుక్కలకి నా సమాధానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ లో మైనార్టీలే అధిక పరిశాతం ఉన్నారని నేను సవాల్ చేసి చెప్తున్నాను. ఎవడైనా సరే వచ్చి నిరూపించవచ్చు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి కోర్ క్యాపిటల్ లో మైనార్టీల మేజర్. అదిగాక రాజధాని కోసం నాకున్న భూమిలో ఎకరం భూమి నేను నిమ్మ తోట రాజధాని కోసం నిర్మించడానికి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఈ రోజు వ్యవసాయం లేదు, నాకు ఎటువంటి ఆదాయం లేదు, కానీ బతకడం కోసం నేను వ్యాపారం పెట్టుకున్నాను, చిన్న వ్యాపారం. ఇప్పుడు పరిస్థితిలో వ్యవసాయం లేదు, వ్యాపారం నాశనమైపోయింది ఈ అద వచ్చిన తర్వాత. మా భవిష్యత్తు ఏమిటి? ఇంకో విషయం ఏంటంటే, మాకు ఉపాధి లేదు, మా పిల్లలకి చదువు లేదు. ఈరోజు ఫీజులు కట్టుకోవాలన్నా కూడా ఈ యదవ కౌలేయలేదు. ఇప్పటి వరకు మేము ఎలా బతకాలి? ఇంకొక విషయం నేను ఒకటే చెప్తున్నా, సిఆర్డిఏ ఉద్యోగస్తులందరికీ, మేము భూమి ఇస్తేనే మీకు ఆ ఉద్యోగాలు వచ్చినాయి, అదొకటి గుర్తుంచుకోవాలని రాజధాని రైతుగా నేను చెబుతున్నాను. మేము సిఆర్డిఏకి భూములు ఇస్తేనే సిఆర్డిఏ కమిషనర్ కి ఉద్యోగం రానివ్వండి, సిఆర్డిఏ ఆఫీసులో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కడికి అమరావతి రైతులు భూమి ఇస్తేనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. అది గమనించుకొని అమరావతి రైతులకి న్యాయం చేయాలి. వెంటనే అమరావతి రైతులకి జీవనోపాధి కల్పించాలి. రేపు మరల అమరావతి శాశ్వతంగా కంప్లీట్ అయ్యేంత వరకు రాజధాని రైతులకు కౌలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి కోల్పోయి ఉన్నారు. అభివృద్ధి చేసే వరకు రాజధాని రైతు కూలీలకు కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మైనారిటీలకు ఏ విధమైన సహాయం చేస్తారు, మా అమరావతి రైతులకు ఏ విధమైన న్యాయం చేస్తారు? థ్యాంక్ యూ సార్. మైనారిటీ సోదరులకి ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకోబోతుందనేది నేను కర్నూలులో మీటింగ్ పెట్టుకున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. ఆ వీడియో లింక్ మీకు పంపిస్తా. నంబర్ 1. నంబర్ 2, అమరావతి అనేది ప్రజల రాజధాని. అమరావతి ఎక్కువ భాగం ఉండేది ఒక ఎస్సీ నియోజకవర్గంలో. గ్రేటర్ అమరావతి మాస్టర్ ప్లాన్ లో చూస్తే 6 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. కావాలని కులం పేరుతో అమరావతిపై విషం కక్కారు వైకాపా నాయకులు. ఇక్కడ చాలా మంది రైతులు చిన్న సన్నకారు రైతులు, దాదాపు 85% మంది రైతులకి 2 ఎకరాలు కన్నా తక్కువ ఉన్న రైతులు. కావాలని కులం ముద్రేసి ప్రజల్లో చైతన్యం రానికుండా చేసి రాజకీయ లబ్ధి పొందాడు ఈ వ్యక్తి జగన్. సో అన్న ధైర్యంగా ఉండండి, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లో అమరావతి మాస్టర్ ప్లాన్ పనులు పూర్తి చేస్తాం, దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. తద్వారా రావాల్సిన ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది.